హలో నమస్తే డియర్ వ్యూవర్స్, నేను మీ మధుని. ఈరోజు మనందరికి ఎంతో ఇష్టమైన రాయలసీమ స్పెషల్ రాగి సంకటి, అందులోకి పర్ఫెక్ట్గా సరిపోయే స్పైసీగా ఉండే నాటుకోడి కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా మసాలాలోకి కొద్దిగా ధనియాలు, జీలకర్ర వేయించుకుంటూ లవంగాయల్ని, యాలకల్ని, దాల్చిన చెక్క, అనాస పూలు, నల్ల యాలకులు వేసి వేయించుకుంటూ ఎండు కొబ్బరి ముక్కల్ని మరియు ఎండు మిరపకాయల్ని వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చివరిగా గసగసాలు వేసి వేయించుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా వేరుశెనగ గింజలు వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కుక్కర్లో నూనె వేసుకొని అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలుపుకొని అల్లం వెల్లుల్లి ముద్దని వేసి బాగా వేగనివ్వాలి. ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ మ్యారినేషన్కి చికెన్లో కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నూనె వేసి కలుపుకొని 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాను. దీనిని బాగా కలుపుకుంటూ కొద్దిగా నీళ్లు వేసి 2 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. చిన్న చిట్కా, నాటుకోడి ముదురుగా ఉంటుంది కాబట్టి మసాలా బాగా పట్టాలి అంటే చికెన్ని ముందుగా 2 విజిల్స్ వచ్చిన దాకా ఉడికించుకొని తర్వాత మసాలా వేసుకోవాలి. ఇందాక చిట్కాలో చెప్పినట్టు 2 విజిల్లు వచ్చాయి. ఇప్పుడు మనం దీనికి రుచికి తగ్గ కారాన్ని, కొద్దిగా పెరుగుని, ఇందాక మనం పేస్ట్ చేసుకున్న మసాలాని ఇందులో వేసి కొద్దిగా నీరు పోసుకొని కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి. ఇక్కడ నాకు కొద్దిగా ఉప్పు తగ్గింది కాబట్టి ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 7 నుంచి 8 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. వావ్, చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన నాటుకోడి కూర రెడీ. ఇప్పుడు నేను రాగి సంగటి చేయటం కోసం ముందుగా 8 కప్పులు నీళ్లు ఉడికించుకున్నాను. అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపి ఉడికించుకోవాలి. అన్నం బాగా మెత్తగా ఉడికిన తర్వాత పైన ఎసరు ఉన్నప్పుడు 2 కప్పుల రాగి పిండిని వేసి పల్చగా పరుచుకోవాలి. దీనివల్ల రాగి పిండి ఆ నీటిని పీల్చుకుంటుంది. 5 నిమిషాల తర్వాత బాగా కలుపుకొని రాగి సంగటి ఉండలు కట్టకుండా బలంగా కలిసేదాకా బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన, ఆరోగ్యానికి చక్కటి పోషక విలువలు కలిగిన నాటుకోడి రాగి సంగటి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి
ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలపగలరు. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.